హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మినప వడలు. ఆయిల్ పీల్చకుండా పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ఒక 8 గంటల పాటు నానబెట్టుకున్న మినపప్పుని తీసుకోవాలి. నేను ఇక్కడ పొట్టు మినపప్పుని వాడుతున్నాను. ఇలా నానబెట్టుకున్న పప్పుల నుంచి సగం మినపప్పు వరకు తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసినట్లయితే మిక్సీలో మెదగదు, మిక్సీ పాడైపోతుంది. కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇందులోకి 1-2 పచ్చిమిర్చి, 1 అల్లం ముక్క వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను 2 టైమ్స్ మిక్సీ పట్టుకున్నాను. ముందు దాంట్లో పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఈ మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా 1-2 మినిట్స్ పాటు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనకి పొంగుతూ వడలు సాఫ్ట్గా వస్తాయి. 2 మినిట్స్ పాటు ఇలా బీట్ చేసుకున్నాక ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసి వాటర్లోకి వేసినట్లయితే పైకి తేలుతుంది కదా, ఇలా తేలినట్లయితే మనకి వడలకు పర్ఫెక్ట్గా వచ్చినట్లు. చేతికి తడంటించుకొని ఇలా వడలని చేతితో ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకొని బాగా హీట్ అయిన ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు వడలు చేసినా సరే వడలు చేసే ముందే మిక్సీ పట్టుకోవాలి, లేదంటే ఆయిల్ పీల్చేస్తాయి. చూసారు కదా, ఇలా వేసుకున్నాక సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. నేను 2 టైమ్స్ డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇలా చేయితో ప్రెస్ చేయడం రాని వాళ్ళు ఇలా స్పూన్ పైన ఇలా ప్రెస్ చేసుకొని వడల్లా ఒత్తుకొని వేసేసుకోవాలి. ఇలా వేసినట్లయితే ఆయిల్ చేతిపై పడకుండా జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఇలా వడలు మొత్తం వేసుకున్నాక సెకండ్ సైడ్ కూడా 1/2 మినిట్ పాటు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ బాగా హీట్ చేసుకొని మనం ముందుగా తీసుకున్న వడలని మరొకసారి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని 2 సైడ్స్ టర్న్ చేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనం సోడా అనేది వాడకుండానే మనకి పొంగుతూ స్పాంజీలా వస్తాయి వడలు అనేవి. మనం మిక్సీ పట్టుకున్న వెంటనే వడలు వేసేసుకోవాలి, లేదంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. సెకండ్సారి కూడా ఫ్రై చేసుకున్నాక చూసారు కదా, వడలపైన అస్సలు ఆయిల్ లేదు. మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.